ओम गणेशाय नमः, ओम सरस्वत्यै नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम श्री दत्ताय गुरवे नमः। अध्यायम 26 प्रारंभम। संतोषम पट्टलेनि नामधारकुडु महर्षि श्री गुरुडु आ इद्दर पंडितुलनु एला पराभविंचारु, वारिकि जरिगिन पराभवं गुरिंचि तोंदरगा चेप्पंडि, नाकु विनालनि उत्साहंगा उंदि अनि अडिगाडु। योगि पुंगवुडु नव्वुतू, नामधारक నీ తొందరని ఉత్సాహాన్ని చూస్తుంటే నీకు శ్రీగురుడి మీద ఉన్న ఆసక్తి అర్థమవుతుంది, చెబుతాను విను అని తిరిగి చెప్పటం ప్రారంభించాడు. శ్రీగురుడు కొంచెం కఠినమైన స్వరంతో ఆ అహంకారులతో ఇలా అన్నాడు, ఓ పండితులారా, మీరిలా వాదన చేయడం దుస్సాహసమే అవుతుంది. ఎవరికి వారు వేద పండితులనుకోవడం అహంకారమే. వేదాల లక్ష్యం పరమార్థమే గాని ధనము కీర్తి అహంకారం కాకూడదు. సమదృష్టి అలవర్చుకున్నవాడే నిజమైన వేద పండితుడు. ఆది అంతం లేనివే వేదాలు. అపారమైన వేదాలను లెక్కించవచ్చునేమో గాని పూర్తిగా అధ్యయనం చేయడం అసాధ్యం. వాటిని ఎవరూ సంపూర్ణంగా తెలుసుకోలేరు. వాటికి సంబంధించి ఒక కథను మీకు చెప్తాను, పూర్వం జరిగింది, వినండి. ఒకప్పుడు వేదాల్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలుచుకున్నాడు భరద్వాజ మహర్షి. అతడు బ్రహ్మచర్యను అవలంబించి ముమ్మారు చతుర్ముఖ బ్రహ్మవరం చేత దీర్ఘాయుష్యును పొందాడు. 4 యుగాలు 5000 సార్లు తిరిగితే బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. ఒకసారి చూడండి, 4 యుగాలు 5000 సార్లు తిరిగితే బ్రహ్మదేవుడికి ఒక పగలవుతుంది. భరద్వాజ మహర్షి అటువంటి బ్రహ్మదినాలు 3 జరిగిన గురువు దగ్గర వేదాధ్యయనం చేయడానికి చాలలేదు. బ్రహ్మ గురించి నిష్ఠాగరిష్టతతో తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కారం గావించి విషయం తెలుసుకుని, భరద్వాజ, వేదం నాకే పూర్తిగా తెలియదు, నీకు వేదరాశిని చూపిస్తాను చూడు అని బ్రహ్మ భరద్వాజునికి చెబుతూ, కోటి సూర్యుల కాంతితో పోటీపడి వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అనేక వేదరాశులను చూపించాడు. అది చూసిన భరద్వాజుడు భయభ్రాంతుడై, ఆహా, ఏమిటిది, నేను ఇంతకాలం అధ్యయనం చేసింది ఇందులో అణుమాత్రం కూడా లేదే, మరి అటువంటిది ఈ వేదాలన్నీ అధ్యయనం చేయడం ఎన్ని బ్రహ్మకల్పాలకైనా సాధ్యపడుతుందా అని అనుకున్నాడు భరద్వాజుడు. భరద్వాజ మహర్షి బ్రహ్మకు నమస్కరిస్తూ, తండ్రి, ఈ వేదశాస్త్రాలను తిలకించిన నాకు మతిపోయినంత పనైంది, అందుచేత నాకెంత కావాలో మీరే నిర్ణయించండి అని భరద్వాజుడు బ్రహ్మని వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అనంతానంతమైన ఆ వేదరాశి నుండి 3 పిడికిళ్ళు తీసి అతనికిచ్చి, భరద్వాజ, ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరాన్ని ప్రసాదించాడు. ఇంకా ఆ 3 పిడికిళ్ళ వేదాన్ని అధ్యయనం చేయడం ఇంతవరకు పూర్తి కాలేదు, అందుచేత శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు వ్యాసుడి రూపంలో అవతరించి వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. వాటిని తన ప్రియశిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతులు అనేవారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదం చొప్పున తెలిపారు. వ్యాస మహర్షి దగ్గర వారు ఒక కల్పాంతం వరకు పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటిది అల్పాయుష్కులైన మీరిద్దరూ 4 వేదాలను పూర్తిగా అధ్యయనం చేశామని అనుకోవడం ఎంతో అహంకారంతో కూడుకున్నది అని శ్రీగురుడు ఉత్తరాది నుంచి వచ్చిన పండితులకు చెప్పాడు. వేదం అంతా అధ్యయనం చేయడం ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, గనుకనే వ్యాసుడు దాన్ని 4 భాగాలుగా విడదీశాడు. ఋగ్వేదాన్ని తన ప్రియశిష్యుడైన పైలుడికి భోజించి, ఋక్కులు చాలా మహిమాన్వితాలు, ఈ ఋగ్వేదాన్ని ముందుగా ధ్యానించాలి అని చెప్పాడు. అప్పుడు పైలుడు, గురుదేవా, ఈ ఋక్కుల్ని ఎలా ధ్యానించాలో మీరే తెలపండి అని వేడుకున్నాడు. నాయనా విను, ఆయుర్వేదం ఋగ్వేదానికి ఉపవేదం, దీని గోత్రం
ఆత్రేయస గాయత్రీ ఛందము. దీనికి బ్రహ్మ అధిదేవత. దీని వర్ణం ఎరుపును, తామరాకుల వంటి కళ్ళు, మధురమైన కంఠం, ఉంగరాల జుట్టు, చంద్రవంక లాంటి మీసకట్టు, రెండు మూరల కొలతగల దేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ఊహించి ధ్యానించు. అంటే అర్థమైంది కదండి, ఇప్పటి వరకు చెప్పింది ఋగ్వేదం యొక్క రూపం అన్నమాట. ఇందులో చర్చ, శ్రావకం, చర్చకం, శ్రవణీయపారం, క్రమపారం, జట, రథక్రమం, దండక్రమం అనే అష్టభాగాలున్నాయి. ఆ క్రమానుసారమే దాన్ని జాగ్రత్తగా పారాయణం చెయ్యాలి. ఇక అశ్వలాయని, సాంఖ్యాయని, శాకల, భాష్కల, మాండుకేయులనే ఐదు శాఖలు ఈ వేదానికి ఉన్నాయి అని పైలుడికి ఋగ్వేదం గురించి వివరించాడు. ఆ తర్వాత తన రెండవ ప్రియ శిష్యుడైన వైశంపాయనునికి యజుర్వేదం బోధించి దాని లక్షణాల గురించి ఇలా చెప్పసాగాడు. నాయన, ధనుర్వేదం యజుర్వేదానికి ఉపవేదం. దీనికి గోత్రం భరద్వాజస, ఛందస్సు త్రిష్టుప్. దీనికి రుద్రుడు అధిదేవత. చేతిలో ఉన్న కపాలాన్ని ధరించి సన్నగా ఉండి ఐదు మూరల పొడవున్న తామ్రవర్ణ దేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ధ్యానించు అని వ్యాసుడు ఎవరికి చెప్పాడంటే, తన ప్రియ శిష్యుడైనటువంటి వైశంపాయనుడికి యజుర్వేదం గురించి బోధించాడు. దీనికి 85 శాఖలున్న ప్రస్తుతం 18 శాఖలు మాత్రమే మిగిలిన్నాయి. ఈ వేదం యజ్ఞ యాగాదుల గురించి వివరంగా చెబుతుంది. దీనికి మూలం మంత్ర బ్రాహ్మణ సంహిత. దీనికి ఛందస్సు భాష, ప్రతిపదము, అనుపదము, మీమాంస, న్యాయం, ధర్మం, తర్కం అనే 8 ఉపాంగాలు. దీనికి శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము అనే 6 అంగాలు ఉన్నాయి. ఇంత విస్తారం గల ఈ యజుర్వేదాన్ని వైశంపాయనికి వివరించి చెప్పాడు వేదవ్యాసుడు. 3వ ప్రియ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని గురించి ఇలా ఉపదేశించాడు. గంధర్వ సామవేదానికి గంధర్వ వేదం సామవేదానికి ఉపవేదం. దీనికి అధిదేవత విష్ణువు. జగతీ ఛందస్సు గోత్రం కాశ్యప, మెడలో పూలదొండ, మొలకు తెల్లని వస్త్రం, దండము ధరించి 6 మూరల పొడవు గల దేహం కలిగి ఉంటాడు. ఈ రూపాన్ని ధ్యానించు. సామవేదానికి 1000 శాఖలున్నాయి. ఈ వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వారెవ్వరూ లేరు అని చెప్పాడు. 4వ ప్రియ శిష్యుడైన సుమంతునికి అథర్వణ వేదం బోధించి అస్త్రరూపం అథర్వణ వేదానికి ఉపవేదం. గోత్రం బైజానకము, అధిదేవత ఇంద్రుడు, ఛందస్సు త్రిష్టుప్. ఈ వేదానికి తీక్షణమైన ఆకారం, నల్లని రంగు గల కామరూపుడు, ఏకపత్నివ్రతుడు, 7 మూరల పొడవు గల దేహం గలవాడు వేదపురుషుడు. ఈ వేదానికి శాఖలు 9, కల్పాలు 5. మన భారత భూమిలో అన్ని వేదాలను సాంగోపాంగంగా అధ్యయనం చేయగల అతిరథులు ఎందరో ఉండేవారు. అందుచేతనే ఈ వేదాలన్నీ ఇప్పటికీ నిలుచున్నాయి. బ్రాహ్మణులు ఈ కలియుగంలో కర్మభ్రష్టత్వం వలన నానా అగచాట్లు పడుతున్నారు. ధనాసతో మ్లేచ్చుల దగ్గర వేదాలను వల్లించి ఈ జాతికే కళంకాన్ని తెస్తున్నారు. పూర్వం బ్రాహ్మణులలో దేవత్వం, మహత్యం ఉండేవి. అందుకే వీరిని మహారాజులు కూడా సేవించేవారు. ఇప్పుడు వీరికి ధనాసక్తి, భోగాసక్తి కలగడం వల్ల భ్రష్టు పట్టిపోతున్నారు. అందుచేత ఓ పండితులారా, ఇకనైనా మా మాటలు ఆలకించి ఆధ్యాత్మిక పరులుగా జీవించండి అని శ్రీగురుడు ఉత్తరాది నుంచి వచ్చిన పండితులను హెచ్చరిస్తూ చెప్పారు. కానీ వారు తమ పంతాన్ని వదలకుండా వాదమైనా చేయాలని, లేకపోతే జయపత్రమైనా ఇవ్వాల్సిందేనని కోరారు. వారికి శ్రీగురు ఎంత చెప్పినా వినలేదు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. అధ్యాయం 26 సమాప్తం.
ఈ అధ్యాయంలో మీకు అర్థమైంది కదండి, వేదాల యొక్క గొప్పతనం. వేదాల గురించి భరద్వాజుడు ఇప్పటికీ వేదాధ్యయనం చేయటం, వేదాలని గ్రహించటం, వేదాలని మననం చేసుకోవటం ఇంకా అతను పూర్తి అవ్వలేదు. అందుకే వేదవ్యాసుడిని శ్రీమన్నారాయణ రూపంలో ఉన్న వేదవ్యాసుడే సృష్టించబడ్డాడు. అతని వేదాలని నాలుగు కింద విభజించి అతని ప్రియ శిష్యులకి అన్వయించారు. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క పురుషుణ్ణి అధిదేవతగా రుద్రుడు, విష్ణువు ఇట్లా చెప్పారు. మీకు ఈ అధ్యాయంలో వేద పురుషుడు వీళ్ళందరి గురించి వివరించడం జరిగింది. శాఖలు ఎన్నున్నాయి, ఏ గోత్రానికి చెందింది, ఎట్లా ఉంటాయి, దీనికి ఉపవేదం ఏంటి, అసలు అనంతమైన విషయం అంతా ఉందన్నమాట దీనికి. ఒక్కొక్క లైను మనం బాగా గాఢంగా తెలుసుకోవాల్సినటువంటి అధ్యాయం అన్నమాట. వేదాలు, వేదం యొక్క విలువల గురించి తెలుపుతుంది ఈ అధ్యాయం.